నిన్న జరిగిన ప్రెస్ మీట్ లాంటి ఒక ఈవెంట్లో జేమ్స్ గన్ డీసీ అనేది నెక్స్ట్ 8 to 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుందని ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ అది నిజంగా డీసీ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ లాంటిదనే చెప్పొచ్చు. ఇందులో డీసీ అండ్ నాన్ డీసీ మూవీస్ అండ్ సిరీస్తో పాటు కామిక్స్, యానిమేటెడ్ సిరీస్, యానిమేటెడ్ మూవీస్ ఇంకా గేమ్స్ కూడా ఉంటాయని చెప్పారు. అంటే డీసీ యూనివర్స్లో మూవీస్, సిరీస్, యానిమేటెడ్ సిరీస్, యానిమేటెడ్ మూవీస్ అన్నీ కూడా ఉంటాయంట, ఇంక్లూడింగ్ గేమ్స్తో సహా. అండ్ ఇందులో ప్రత్యేకంగా ఈ డీసీ యూనివర్స్లో ఉన్న యానిమేటెడ్ సిరీస్ కానీ యానిమేటెడ్ మూవీస్ కానీ ఒరిజినల్గా ఆ సూపర్ హీరో క్యారెక్టర్ని ఎవరైతే ప్లే చేస్తున్నారో అతనే ఈ యానిమేటెడ్ సిరీస్ కానీ మూవీస్లో కానీ ఉన్న క్యారెక్టర్స్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లయితే చెప్తున్నారు. ఇది నిజంగా ఒక గ్రేట్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇంకా సపరేట్గా నాన్ డీసీకి డీసీ ఎల్స్ వరల్డ్ అనే పేరు అయితే పెట్టారు. సో వాటన్నిటిని కూడా ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఎటువంటి డీలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ ప్రెస్ మీట్లో జేమ్స్ గన్ మాట్లాడుతూ తనతో పాటు పీటర్ ఇంకా కొందరు ప్రొఫెషనల్స్తో కలిసి డీసీ మొత్తాన్ని కనెక్ట్ చేయబోతున్నట్లయితే చెప్పారు. డీసీ కాకుండా మిగతా మూవీస్ అండ్ సిరీస్ని డీసీ ఎల్స్ వరల్డ్ అని పేరు పెట్టారు. అందులో రీసెంట్గా రిలీజ్ అయిన బ్యాట్మ్యాన్ ఇంకా జోకర్ లాంటి మూవీస్ ఉండబోతున్నట్లయితే చెప్తున్నారు. ఈ ఇయర్లో అంటే 2023లో రిలీజ్ అవబోతున్న మూవీస్ చూసుకుంటే మార్చ్ 17న సజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్, జూన్ 16న ఫ్లాష్, ఆగస్ట్ 18న బ్లూ బీటిల్, డిసెంబర్ 25న ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్. ఇందులో మెయిన్గా ఫ్లాష్ అనేది ఇప్పటివరకు ఉన్న డీసీ మొత్తాన్ని రీబర్ట్ చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్నవి చూసుకుంటే జాకర్ ద ఫాలియర్ డ్యూక్ అండ్ ఈ మూవీ వచ్చేసి మ్యూజికల్లో ఉండబోతుందని అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇంకా అట్లీస్ట్ ఒక్క రాబర్ట్ ప్యాట్రిక్సన్ బ్యాట్మ్యాన్ మూవీ అయినా ఉండబోతుందని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇది అక్టోబర్ 3, 2025 రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. అండ్ దీని టైటిల్ వచ్చేసరికి ప్రస్తుతానికి బ్యాట్మ్యాన్ పార్ట్2 అని అయితే పెట్టారు. ఇంకా వాళ్ళ మెయిన్ ప్లాన్ ప్రకారం నెక్స్ట్ ఫేజ్ 1 వచ్చేసరికి చాప్టర్ 1 గాడ్ అండ్ ద మాన్స్టర్స్ అని పేరైతే పెట్టారు. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి క్రియేచర్ కమాండోస్. ఇది 7 ఎపిసోడ్స్గా యానిమేటెడ్ సిరీస్గా ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు. దీన్ని రాసింది జేమ్స్ గన్నే. ఇందులో ఉన్న మాన్స్టర్స్ నాజీస్తో ఫైట్ చేస్తూ ఉంటాయి. దీని స్క్రిప్ట్ అనేది అయిపోయి ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళబోతుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ యానిమేషన్ లోపలికి ఇంకా రియల్ వరల్డ్లోకి వస్తూ వెళ్తూ ఉంటాయంట. అండ్ దీని వాయిస్ మాత్రం లైవ్ యాక్షన్ మూవీస్ చేయబోతున్న సేమ్ యాక్టర్సే చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. సింపుల్గా ఇది మార్వెల్లో వాటిఫ్ లాగా అనమాట. నెక్స్ట్ అమెండా వాలర్ షో. ఈమె సూసైడ్ స్క్వాడ్ 2 మూవీస్ ఇంకా బ్లాక్ యాడమ్లో ఉన్న ఆ లేడీ ఉంది కదా, ఆమె పైన ఉన్న షో ఇది. నెక్స్ట్ రాబోతున్న మూవీ అనేది డీసీయూకి బిగినింగ్ మూవీ లాంటిది. అదే సూపర్ మ్యాన్ లెగసీ. దీని స్క్రిప్ట్ కూడా జేమ్స్ గన్నే రాస్తున్నారు. అండ్ దీని స్క్రిప్ట్ అనేది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. రిపోర్టర్స్ ప్రకారం ఇది ఆరిజిన్ స్టోరీలా కాకుండా తను అమెరికన్ వేలో ఎలా జస్టిస్ని తీసుకొస్తూ మ్యాన్కైండ్కి ఎలా పీస్ని తేబోతున్నాడనైతే మూవీ ఉండబోతుందని చెప్తున్నారు. దీని రిలీజ్ డేట్ వచ్చేటప్పటికి 2025 జూలై 11. ఇందులో హెన్రీ క్యావెల్ లేడని అయితే మనకి కన్ఫర్మ్ చేశారు, కానీ కొత్త యాక్టర్ ఎవరని మాత్రం చెప్పలేదు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ల్యాంటన్స్. ఇది HBO మ్యాక్స్ సిరీస్లో ఉండబోతుంది. ఇది సింపుల్గా ఒక డిటెక్టివ్ సిరీస్లో ఉండబోతుంది. ఇందులో మెయిన్గా ఎల్ జార్డెన్ ఇంకొందరు ల్యాంటన్స్ కలిసి ఎర్త్ పై ఉన్న ఒక టెరిఫిక్ సీక్రెట్ని అయితే తెలుసుకుంటారు. అండ్ అది అన్ని డీసీ ఫిలిమ్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదే ద అథారిటీ. ఇది బేసిక్గా గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ మూవీ లాంటిది. ఇందులో ఉన్న సూపర్ హీరోస్ వేరే ప్లానెట్స్ పై ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతవరకైనా తెగించి వెళ్తూ ఉంటారు. కామిక్స్లో వీళ్ళ నేమ్ వచ్చేసరికి వైల్డ్ స్టార్మ్ అథారిటీ. ఇంకా ఇది జేమ్స్ గన్ యొక్క ప్యాషన్ ప్రాజెక్ట్ అంట. మరి చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ సిరీస్ వచ్చేటప్పటికి ప్యారడైజ్ లాస్ట్. ఈ సిరీస్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ లాంటిది. బేసిక్గా ఈ స్టోరీ మాస్కారాలోనే జరుగుతుంది. అది వండర్ ఉమెన్ యొక్క బర్త్ ప్లేస్. అంటే ఇది సింపుల్గా క్వీన్ వర్సెస్ క్వీన్ లాంటిది. ఇందులో రాజుల యొక్క స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూవీ వచ్చేసి ద బ్రేవ్ అండ్ ద బోల్డ్. ఇది డీసీకి ఇంట్రడక్షన్ లాంటిది. ఇందులో బ్యాట్మ్యాన్తో పాటు డైన్ వైన్ కూడా ఉండబోతున్నాడు. తను బ్యాట్మ్యాన్ యొక్క కొడుకు. దీనిపైన ఒక యానిమేటెడ్ మూవీ కూడా వచ్చింది, సన్ ఆఫ్ బ్యాట్మ్యాన్ అని చెప్పేసి. ఈ మూవీతో డీసీ లోపల బ్యాట్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత HBO మ్యాక్స్ సిరీస్ వచ్చేసరికి బూస్టర్ గోల్డ్. ఫ్యూచర్లో ఈ బూస్టర్ గోల్డ్ అనే అతను ఒక లూజర్. సో
అక్కడ ఉన్న టెక్నాలజీతో ప్రెజెంట్ టైంకి వచ్చి సూపర్ హీరోగా మారుతాడు. ఇది ఒక కామెడీ సిరీస్లో ఉండబోతుంది. సింపుల్గా డోరేమాన్ అనుకోండి. నెక్స్ట్ మూవీ వచ్చేటప్పటికి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో. బేసిక్గా సూపర్ మ్యాన్ ఎత్తపైన ప్రేమగా పెరుగుతాడు కదా, కానీ సూపర్ గర్ల్ మాత్రం క్రిప్టన్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత ఆ ప్లానెట్ యొక్క ఒక చిన్న భాగంలో కష్టాలతో పెరుగుతుంది. తన 14 ఏళ్ళ వయసులోనే అక్కడ వాళ్ళందరూ చనిపోవటాన్ని తన కళ్ళతో చూసి ఆ తర్వాత ఎత్తపైకి వస్తుంది. నెక్స్ట్ది ఒక హర్రర్ ఫిలిం స్వాన్ థింగ్. ఇది డిసియులో కాకుండా డిసి ఎల్స్ వరల్డ్ స్టోరీ. సో ఇవి నిన్న మీటింగ్లో జేమ్స్ గన్ అనౌన్స్ చేసిన అప్కమింగ్ డిసి ప్రాజెక్ట్. ఇకపోతే 2025 థియేటర్స్ మొత్తం కూడా మార్వెల్ అండ్ డీసీతోనే నిండిపోతుంది అని అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2025లో రిలీజ్ అవబోతున్న మార్వెల్ అండ్ డీసీ మూవీస్ లిస్ట్ చూసుకుంటే ఫిబ్రవరి 14న ఫ్యాంటాస్టిక్ 4, మే 2న అవెంజర్స్ ద క్యాంగ్ డైనెస్టీ, జూన్ 11న సూపర్ మ్యాన్ లెగసీ, జూన్ 25న ఒక సీక్రెట్ మార్వెల్ మూవీ, అక్టోబర్ 3న ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2, నవంబర్ 7న ఒక సీక్రెట్ మార్వెల్ మూవీ. వీటితో పాటు జూలై 25న స్పైడర్మ్యాన్ 4, నవంబర్ 7న సాంచి 2 మూవీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిలో ఏ మూవీ కోసం మీరు ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ 3000 టైమ్స్.